ఇదంతా నా తప్పే. ఈ ఏరియాలో కొంత మాత్రమే పాంప్లెట్స్ పంచాను, అందరికీ తెలిసేలా ఎక్కువ పాంప్లెట్స్ పంచేలా చేస్తాను. కనీసం రెండో రోజైనా ఎక్కువ మంది వస్తారు. అయ్యా పార్థు గారు, పని అయిపోయింది. అక్కర్లేదు, అలాంటి డబ్బు సహాయాలు ఏం చేయక్కర్లేదు. ఇప్పుడు లేవు, రేపు సాయంత్రం వచ్చి మీ డబ్బు తీసుకెళ్ళండి. అర్జెంట్ అంటే చెప్పండి, ఇప్పుడే అరేంజ్ చేస్తాను. అవసరం లేదమ్మా, రేపు వచ్చి తీసుకుంటాం. అది శ్రీవల్లిని బాధ పెట్టే విషయంగానే మారుతుందరా? ఒక్కసారి దగ్గరయ్యాక మళ్ళీ నువ్వు వెనక్కి రావటం కష్టమవుతుందేమో అన్న, ఒక్కసారి ఆలోచించన్నా. పార్థు, నువ్వు వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే. కాఫీ ఇవ్వనా? ఏమవుతా, నువ్వు కూర్చో, నేను దేవుడికి హారతి ఇచ్చొస్తాను. పార్థు, ఈ గాయం ఏంటి? డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అంత పరధ్యానం ఏంటి? ఏం ఆలోచిస్తూ డ్రైవింగ్ చేశావు? నీ ఎగ్జిబిషన్ గురించి, నేను నువ్వు బాధపడిన విషయం గురించి. నిన్ను తిట్టిన దాని గురించి ఆలోచించలేదా? తప్పు చేశాను కాబట్టి నువ్వు తిట్టడం కరెక్టే. నా ఎగ్జిబిషన్ గురించి నువ్వు నాకన్నా ఎక్కువగా ఆలోచిస్తున్నా, కానీ అది అర్థం చేసుకోకుండా నిన్ను తిట్టాను. నాకోసం మీరందరూ చాలా కష్టపడుతున్నారు. మీరు చేస్తున్న దానికి థ్యాంక్స్ అనే మాట సరిపోదు. ఈ ఎగ్జిబిషన్ మనం ఎంచుకున్నాం. ఒకవేళ ఇది సక్సెస్ కాకపోయినా కూడా నేను స్పోర్టివ్గానే తీసుకునేదాన్ని, కానీ నువ్వు తొందరపడి అలా చేసినందుకు అనవసరంగా నా చేత తిట్టించుకున్నావు. నా వల్లే కదా నీకు దెబ్బ తగిలింది. నీ వల్ల తగలడం ఏంటి? నేను బాధపడిన విషయం ఆలోచిస్తూ డ్రైవింగ్ చేశానన్నావు కదా. నా బాధ గుర్తున్నప్పుడు బాధలో తిట్టిన తిట్లు కూడా గుర్తుంటాయిగా. అంటే దెబ్బ తగలడానికి నేనేగా కారణం. రై, పాంప్లెట్స్ అన్ని ఏరియాలో పంచారా లేదా? రై, పాంప్లెట్స్ అన్ని ఏరియాలో పంచారా లేదా? ఒక్క ఏరియా కూడా మిస్ చేయొద్దు. ఈ మంగళగిరి సిటీలో ఉన్న ప్రతి వీధి కవర్ చేయండి. డోర్స్ వేసుంటే డోర్ మీద అంటించండి. రే, చాలకపోతే మళ్ళీ ప్రింట్ చేయించి పంచండి రా. చెప్పు. రే, చాలకపోతే మళ్ళీ ప్రింట్ చేయించి పంచండి రా. షాపులు ఇళ్ళే కాదు, ఆఫీసులు, వర్కింగ్ ఉమెన్స్ ఉండే హాస్టల్స్, మహిళా సంఘాల ఆఫీసుల దగ్గర, డ్వాక్రా సంఘాల దగ్గర, పొలాల్లో పనిచేసే ఆడవాళ్ళ వరకు అందరికీ పంచండి. నువ్వు చాలా తెలివైన వాడివి పార్థు.